నెల్లూరు నగరం 13వ డివిజన్ వైసీపీ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. డివిజన్లో టీడీపీ నాయకుల అక్రమ నిర్మాణంపై ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ మాట్లాడడంపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు 13వ డివిజన్లో రాజకీయ విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 13వ డివిజన్లో తెలుగుదేశం పార్టీకి నాయకులు కరువై వేరే డివిజన్ నుంచి నాయకులను అరువు తెచ్చుకొని మాట్లాడించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ 13వ డివిజన్ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడుంటే బాగుండేదని ఈ సందర్భంగా నాగార్జున హితవు పలికారు. ఇంకా పలు విషయాలను ఆయన వివరించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు శంకర్రెడ్డి, శేషు, మురళి, లక్ష్మయ్య, నీలిం కుమార్, చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఇదే బాలాజీ నగర్ 13వ డివిజన్ సంబంధించి గ్యాస్ గోడౌన్ సెంటర్లో శ్రీ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు, మాజీ కార్పొరేటర్, 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా నాయకుల గురించి మాట్లాడిన ప్రతి అవాస్తవాలకి ఈరోజు జవాబు ఇవ్వడానికి, ఇక్కడున్న వాస్తవాలను ఆయన ఎన్ని అవాస్తవాలు మాట్లాడినా స్థానిక కార్పొరేటర్గా ఇక్కడున్న వాస్తవాలు స్థానికులు తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆయన మాట్లాడుతూ మేము జెండా దిమ్మ కట్టుకుంటున్నాము, చంద్రశేఖర్ రెడ్డి గారు దీన్ని పెద్ద రాదంతం చేసి కనీసం ఇక్కడ పరిస్థితులు తెలియకుండా కమిషనర్ గారు కంప్లైంట్ చేసి చాలా హంగారు బట్టలు చేశాడని చెప్పేసి ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది. నేను ఆయనకు ఒకటే స్వీట్గా రెండు ప్రశ్నలు వేస్తూ ఉన్నా. అయ్యా ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ గారు, నిజంగా మీరు జెండా కట్టుకుని జెండా దిమ్మే కట్టుకోవాలనే కార్యక్రమం చేసినప్పుడు మీరు భయపడి అర్ధరాత్రులు పనిచేయాల్సిన అవసరం మీకేముంది? ఆదివారం రోజు మీరు పని మొదలుపెట్టి ఒక హైరల్ షాప్ కట్టాలనే ప్లాన్తో 13వ డివిజన్లో ఉన్న ఇద్దరు చోటమోట నాయకుల్ని అక్కడ పంపించి హైరైస్ కట్టాలని, హైరైస్ షాప్ కట్టాలని ఒక దురుద్దేశంతో ఒక స్థలాన్ని ఆక్రమిస్తుంటే స్థానిక కార్పొరేటర్గా నేను అక్కడికి వెళ్ళి దాన్ని నేనే స్వయంగా వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకొని కమిషనర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాన్ని ఏది అనాదేశంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి అధికారులు ఆదేశించడం జరిగింది. ఆపేశారు కూడా. కానీ మళ్ళీ రాత్రికి వేరే లేబర్ని పెట్టుకొని అర్ధరాత్రిలో దొంగ కట్టడాలు కట్టడం మొదలు పెడితే అర్ధరాత్రిలో మళ్ళీ నేను ఆ రోజు అదే రోజు రాత్రి చంద్రశేఖర్ రెడ్డి గారికి, మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు తెలియజేస్తే ఆయన వెంటనే కమిషనర్ గారికి చాలా గట్టిగా ఈ దిశ జరుగుతూ ఉంది, ఈ విధంగా జరిగితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారని తెలియజేస్తే అప్పుడు కమిషనర్ గారి దృష్టికి చాలా సీరియస్గా వెళ్ళడం జరిగింది. మీడియా అటెన్షన్ కూడా ఎక్కువడంతో అది రప్చర్ అయిపోతుందన్న ఒక భయంతో, ఎక్కడ గలభయపోతుంది, ప్రజల స్థానికులు ఎక్కడ తిరగబడతారన్న ఒక భయంతో కేవలం మేము జెండా దిమ్మి కడుతున్నాము అనే ఒక అవాస్తవాన్ని వాళ్ళు అక్కడికక్కడ ప్రారంభించి జనాల్ని మభ్యపెట్టే పరిస్థితి చేశారు. నేను మీడియా సాక్షిగా ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా ఎవరైనా ఒక జెండా కట్టాలి అనుకున్నప్పుడు, జెండా దిమ్మి కట్టుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా బాగా చూడన్నా ఈ విధంగా 2 అడుగుల లోతులో 20 అడుగుల పొడుగుతో ఎవరైనా ఈ విధంగా ఒక గుంటను తీస్తారా? ఒక కన్స్ట్రక్షన్ చేసే విధంగానే తీసి దాన్ని ఇమీడియట్గా మేము ఎప్పుడైతే మేము కమిషనర్ గారి దృష్టికి, మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయామో వెంటనే దాన్ని పూర్తి చేసి అర్ధరాత్రి పూర్తి చేసి జెండా దిమ్మిని అప్పటికప్పటికి మేము ప్రతిఘటించామని చెప్పేసి వెంటనే వాళ్ళకు వాళ్ళే ఆ కార్యక్రమాన్ని పూర్చే కార్యక్రమం చేసి జెండా దిమ్మిని ఒక మూల కట్టి మేము జెండా పెట్టుకుంటున్నాము కావాలని వీళ్ళు రాతంత్రం చేస్తున్నారని ఒక పార్టీ మధ్య విద్వేషాలు తెచ్చుకుంటే కార్యక్రమానికి ఇక్కడున్న 13వ డివిజన్లో కొంతమంది చోటమోట నాయకులు ప్రయత్నం చేయడం జరిగింది. నేను సూటిగా పెద్ద మనిషి ఒకటే అడుగుతా ఉండా, కనీసం డివిజన్లో మాట్లాడేటప్పుడు, 13వ డివిజన్ గురించి మాట్లాడేటప్పుడు డివిజన్ గురించి అవగాహన కలిగిన వ్యక్తులు మాట్లాడినా బాగుండేది, లేదా డివిజన్లో ఉన్న పరిస్థితి తెలుసుకొని మీరు మాట్లాడినా బాగుండేది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే కనీసం డివిజన్లో ఒక నిన్ను 13వ డివిజన్లో మాట్లాడేదానికి ఎవరు లేకపోతే నేను పక్కన అరువు తెచ్చుకున్నారు మాట్లాడేదానికి, నిన్ను మాట్లాడడానికి నేను అరువు తెచ్చుకున్నప్పుడు కనీసం ఏం జరుగుతుందని వాస్తవం నువ్వు తెలుసుకొని మాట్లాడగలగాలి. కానీ మమ్మల్ని మా నాయకుల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుందని ప్రశ్నిస్తామని మమ్మల్ని ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకో. ఆయన మళ్ళీ చెప్తా ఉన్నాడు, గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో అక్కడ ఒక షాప్ ఏర్పాటు చేయడంతో వాస్తవం మా పార్టీకి సంబంధించిన కార్యకర్తే అక్కడ ఒక షాప్ ఏర్పాటు చేస్తే గత సంవత్సరం అక్టోబర్ నవంబర్లో అక్కడ ఒక షాప్ ఏర్పాటు చేస్తే అది అక్కడ అక్రమ కట్టడం అని చెప్పి స్థానికులు ఎవరైతే ఉన్నారో స్థానికులు అనిల్ కుమార్ యాదవ్ గారి దృష్టి తీసుకోకపోతే నేను కూడా అది ఊళ్ళో లేను, అది అట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి మా నాయకుడు మందలించి 2 రోజుల లోపల దాన్ని తీయాలని చెప్పేసి అక్కడున్న అక్రమ కట్టడాలని ఈ విధంగా ప్రకటించడం జరిగింది. గతంలో ఈ విధంగా షాప్ ఉంటే మా ప్రభుత్వంలో మా కార్యకర్త కట్టిందాన్నే మేమే తీసేసాం దీన్ని ఆ రోజు.
మేమే మా అనిల్ కుమార్ యాదవ్ గారు తీసేసి అక్కడ ఎటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనుమతి ఉండకూడదు. పార్కుల దగ్గర శుభ్రంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్న ఉద్దేశంతో అక్కడ ఏ కన్స్ట్రక్షన్ జరగకూడదని ఆదేశిస్తే, మే మా ప్రభుత్వంలో పెట్టిన షాప్ని మంత్రి గారు వచ్చేసి ఆయన మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నారాయణ గారు వచ్చి షాపులు తీర్చడం అనే ఒక అవాస్తవం కూడా మాట్లాడడం జరిగింది. 10 మాటలు మాట్లాడితే ఒక్క మాట కూడా వాస్తవం మాట్లాడలేని ఈయనకి ఏ డివిజన్ నాయకుడు ముందు తెలుసుకొని మాట్లాడమని ఆయన ముందు ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు ఏ డివిజన్ నాయకుడో తెలుసుకో. నువ్వు 14 డివిజన్ నాయకుడివా, 13 డివిజన్ నాయకుడివా, లేకపోతే ఉన్న నెల్లూరు నగరంలో ఉన్న 28 డివిజన్లకు నువ్వు నాయకుడో తెలుసుకో. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడడం మొదలు పెడితే బాగుంటుందని మా అభిప్రాయం. పైగా నారాయణ గారి గురించి ఈయన ఒక మాట చెప్తాడు, పెద్ద మనిషి నారాయణ సార్ వచ్చినప్పటి నుంచి అంట నెల్లూరు సిటీని గ్లోబల్ సిటీగా చేయాలనేసి తపన పడుతూ ఉన్నాడు మా నారాయణ సార్ అని చెప్తున్నాడు. నెల్లూరు సిటీని గ్లోబల్ సిటీ చేసే దేవుడు ఎరుగు. నారాయణ గారు వచ్చిన తర్వాత నెల్లూరు సిటీని లెక్కర్ సిటీగా చేసే పరిస్థితులు ఈ రోజులు చూస్తూ ఉన్నాం మనం. ఒక పక్క స్కూళ్ళ పక్కన ఇలా రెసిడెన్షియల్ హౌసెస్ పక్కన మద్యం షాపులు పెట్టి ఆడవాళ్ళు మా కొద్ది ప్రభు అని చెప్పి ధర్నాలు చేసే పరిస్థితిలో రోడ్లు కనపడతా ఉంటే మా నారాయణ సార్ వచ్చి గ్లోబల్ సిటీ చేస్తాడు, మా నారాయణ సార్ వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పి నువ్వు మీ నారాయణ సార్ దగ్గర మాటలు పొందాలని ఆయన గురించి రకరకాల మాట్లాడుతూ ఉండవు. మీ నారాయణ సార్ గురించి ఇంకొక మాట చెప్తా విను. ఒక వారం క్రితం నా మీద కక్షతో నేను పార్టీ మారలేదని చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్లు అందరూ పార్టీ మారిపోయారు, నన్ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో నా డివిజన్లో ఉన్న పాతమిట్టపాలెం మా ఊర్లో ఉన్న మా ప్రాంతానికి సంబంధించిన మా పిల్లకలు ఎవరైతే ఉన్నారో 6 మందిని కొన్ని సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద నన్ను ఏం చేయలేక వాళ్ళ మీద పడి చిన్న చిత్ర ఉద్యోగిస్తున్నటువంటి వాళ్ళని కడుపు కొట్టి వాళ్ళని ఉద్యోగంలో తీసేసి వాళ్ళని రోడ్డున పడేసిన గొప్ప వ్యక్తి మీ నారాయణ. అలాంటి నారాయణ గారి గురించి భజన చేయాలనుకుంటే నువ్వు ఇంటికెళ్ళి భజన చేసుకో తప్ప ఇక్కడికి వచ్చి ప్రజలకు అవాస్తవాలు చెప్పేస్తేరం. ఈ జనాలకు ఏది చెప్తే అది జనాలు నమ్మే పరిస్థితులు ఈరోజు లేరు. క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరు వాస్తవం తెలుసుకునే పరిస్థితి ఈరోజులో ఉంది. అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని మీకు హితో పలుకుతూ నువ్వు ఇంకా మాట్లాడుతూ 13 డివిజన్లో కాలువలు అవి ఇవి ఆక్రమించినారు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ పక్కనే ఆక్రమించిన ఒక వ్యక్తి ఉన్నాడు, నీ పక్కనే పైకి ఒకసారి అద్దాలు కిందకు ఒకసారి అద్దాలు పెట్టి పక్కనే నీ పక్కనే రైట్ సైడ్లో కూర్చోన్నాడు. 2 సార్లు కార్పొరేటర్ కంటెస్టెంట్ అతను. 2014 2019 మధ్యలో ఎన్ని స్థలాలు ఆక్రమించాడో, ఎన్ని కాలువలు పూర్తి చేశాడో, ఎన్ని లక్షలు కమ్ముకున్నాడో ఒక్కసారి నీకు తెలియదండి. పొరపాటు కూడా అనుకో, ఎవరు అనుకోరు ఇక్కడ. నీకు తెలిసే ప్రతి ఒక్క ఈ డివిజన్లో ఎన్ని దగ్గరలో ఆక్రమించారో నీకు తెలుసు. నీకు తెలియకపోతే ఆయన లెక్క అడిగి ఇస్తాడు నీకు. మీ పక్కన ఉన్న వ్యక్తిని ప్రెస్ మీట్ పెట్టావు కదా, ఆయన అడుగు నీకు లెక్కిస్తాడు. అంతే తప్ప మా నాయకుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఈ నువ్వు ఇష్టప్రకారం మాట్లాడతాం, మా అవాస్తవాలు మాకు మా అధికారం ఉందని, అధికార మతంతో మేము ఇష్టప్రకారం ఆక్రమించుకుంటామని చెప్పేసి ఇష్టప్రకారం చేస్తే ఖచ్చితంగా ప్రజల తరపున మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ప్రజల తరపున మాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతను ఖచ్చితంగా నిర్వర్తించి మీ అందరికి బుద్ధి చెప్పడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి అవాస్తవాలు తెలియజేసడానికి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు పక్కన వాటిలో పోయి అరువు తెచ్చుకున్న నాయకుడు నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కనీసం అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నీకు తెలియజేసుకుంటూ నీ ఇష్టానుసారం అవాస్తవాలు మాట్లాడి మీ నాయకుల దగ్గర మెప్పు కోసము, మా నాయకుల గురించి చంద్రశేఖర రెడ్డి గారి గురించి కావచ్చు, అప్పుడు ఎమ్మెల్యేలు అయినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడితే మటుకు నీకు ఖచ్చితంగా తొందరలో ఇంకా ఘాటుగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ ఈరోజు మీకు ఇంకొకసారి మీకు చెప్తా ఉన్నాం. అభివృద్ధి అంటే నారాయణ, అభివృద్ధి అంటే నారాయణ చెప్పుకుంటా ఉండవు, అబద్ధం అంటే నారాయణ గుర్తుపెట్టుకో. ఎందుకంటే గతంలో 2014 2019 మధ్యలో ఇదే నారాయణ ఇదే శాఖ మంత్రి, ఇదే నారాయణ గారు ఇదే శాఖ మంత్రి ఆయన. ఆ రోజు ఎలంవర్ధన మిట్టపాలెం పంచిపాలకు సంబంధించి కనీసం కన్నెత్తి కూర్చోలే మీ నారాయణ గారు. కానీ 2019 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొట్టమొదటి రోజు నుంచే 13 డివిజన్లు ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయో, మరీ ముఖ్యంగా ఎలంవర్ధన పాత మిట్టపాలెం పంచిపాలకు సంబంధించి మా మూడుగురికి సంబంధించి ఒక హాస్పిటల్, ఒక స్కూల్, ఒక సబ్స్టేషన్, 3 పార్కులు, ఇంటింటికి మంచినీటి కుళాయిలు, దోబీఘాట్ రజకులకి శ్మశానానికి రోడ్లు, ఇట్లా అనేక వసతులతో అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మీద నీ అవాకులు చవాకులు పేరి నీకు ఉన్న పొరుగు నీ అరాకుర జ్ఞానంతో మాట్లాడి నీకున్న విలువను కూడా దిగజార్చుకోవద్దని నీకు ఎదో పలుకుతూ నువ్వు ఏదైనా మంచి చేయాలి అని అనుకుంటే, డివిజన్లో కానీ ఎవరికైనా మంచి చేయాలనుకుంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1.5 కోటితో బాలాజీ నగర్లో 3 పార్కులకు శంకుస్థాపన చేసాం, 2 పార్కులు దాదాపు 70% పైగా పనులు పూర్తి చేసాం మేము. నీకేదైనా చేయాలి, ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఆ కొర 30% పనులు పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా నువ్వు పనులు చేయాలి తప్ప ఇట్లాంటి ఖాళీ స్థలాలు ఉంటే ఆక్రమించుకుంటాము, మేము రప్చర్ చేస్తే మేము జెండాలు పెట్టమని విద్వేషాలు రచ్చగొడతాము, మేము గొడవలు చేస్తాము, అధికార మతంతో మేము విరవేగుతామని అంటే ఇక్కడ చూస్తే ఊరుకోవడానికి ఎవ్వరు లేరు. ఖచ్చితంగా నీకు వీలైన తొందరలోనే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఎప్పుడు పెట్టినా అవాస్తవాలు తెలియకుండా అవాస్తవాలు ఎప్పుడు మాట్లాడినా
నీకు ఖచ్చితంగా నీకు ఇంకా ఘాటుగా సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని నిన్ను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉంటాను. నేను చెప్పేది మా జెండా సంబంధించి మేము సంవత్సరం ముందు మేము ఒక జెండా పెట్టేటప్పుడు పట్టభగులే స్థానికుల మద్దతుతో మేము జెండా కట్టుకున్నాం, జెండా పెట్టుకున్నాము, పొగులు కట్టుకున్నాం. దాన్ని ఎవరికి అబ్జెక్షన్ లేకుండా మీరు నిజంగా జెండా కట్టుకోవాలనుకుంటే అర్ధరాత్రి కన్స్ట్రక్షన్ చేసిన అవసరం ఏముంది? ఒక అర్ధరాత్రిలో నువ్వు కడుతున్నావంటే నువ్వు చేసే తప్పనే కదా అర్థము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చేసినా అవకాశం ఉంటుంది. నువ్వు జెండా పెట్టుకోవడం అంటే మాకెందుకు, మా సార్కి లేకపోతే మా చంద్రశేఖర్ రెడ్డి గారికి మా అనిల్ కుమార్ గారికి మాకెందుకు టెన్షన్ ఉంటుంది? మేము ఒక పక్క జెండా పెట్టుకున్నాం, నిజంగా మా పెట్టే జెండా మీకు ఇబ్బంది లేదు ఆ రోజు మీరు చెప్పండి, మేము అది కూడా పెట్టేవాళ్ళం కాదు. కమిషనర్ గారికి మనం స్వయంగా మేము చెప్పడం కూడా జరిగింది. ఏమని సార్, నిజంగా మా జెండా ఉంది కాబట్టి మేము కూడా మేము జెండా పెట్టే కార్యక్రమం చేస్తాము అని వాదులాటకు వస్తే మీరు 10 మందికి ఉపయోగపడే, మా డివిజన్లో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయాలని ఉద్దేశంతో ఆడ కార్యక్రమం మొదలుపెట్టి మా జెండా మీకు అడ్డం వస్తుందన్నా సరే మా చేతితో మేమే దాన్ని తీసేస్తాం సార్, మాకు మెహర్బానీలకు పాము, మాకు ప్రజల శ్రేష్ఠ ముఖ్యం సార్ అని కమిషనర్ గారు మేము క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు మొన్న కూడా ఇదే ప్రశ్న ఇదే సమాధానం చెప్పాం. మేము సిద్ధంగా ఉన్నాం, మీకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం అక్కడ ఏదైనా చేసినా కానీ ఆ చేసే క్రమంలో మా జెండా అడ్డం వస్తే ఖచ్చితంగా మేము మా చేతిలో మేమే తీసేస్తామని మేము కమిషనర్ గారు మేమే స్వయంగా చెప్పడం జరిగింది. మాకు మెహర్బానీలు ఏం లేదు, మాకు ప్రజా శ్రేష్ఠ ముఖ్యమని చెప్తా ఉన్నాం. జెండా చెప్పరు ఎవరైనా కానీ మీరు బాగా గమనించాలన్నా, ఎవరైనా సింపుల్ ఎవరైనా అవగాహన ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఈ విధంగా జెండాకి మేము తీసేమంటే ఎవరన్నా నమ్ముతారన్నా? 20 అడుగులు పొడవు, 2 అడుగులు డెప్త్ తీసి హైరేజ్ షాప్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకొని మేము ప్రతిఘటించేసరికి చంద్రశేఖర్ రెడ్డి గారు జోక్యం చేసుకున్నారు కాబట్టే జెండా దింపెట్టుకున్నామని అక్కడ తాగారు, లేకపోతే అక్కడ హైరేజ్ షాప్ ఒకటి వచ్చింది. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5000 రూపాయలు, 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1499 రూపాయలు, 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.